హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఆర్ఎస్ రెడ్డి లాక్డౌన్ కారణంగా భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలు అట్లాగే భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల గురించి చర్చ జరిగింది సో కాంపిటీటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాలని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ప్రాథమిక హక్కులు ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా అమలవుతున్న ఆంక్షలు ఈ టాపిక్ తెలుసుకోవాలంటే ముందు భారత రాజ్యాంగం పౌరులకి ప్రజలకి ఎట్లాంటి హక్కులు కల్పిస్తుందో చూడాలి భారత రాజ్యాంగంలో ఉన్న పార్ట్ త్రీలో ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఉంటుంది భారత రాజ్యాంగము ఆరు రకాల ప్రాథమిక హక్కులను హామీ ఇస్తుంది పౌరులకి అండ్ దేశ ప్రజలకి సో ఇందులో ముందుగా సమానత్వపు హక్కు అంటే రైట్ టు ఈక్వాలిటీ స్వేచ్ఛ హక్కు రైట్ టు ఫ్రీడమ్ పీడనాన్ని నిరోధించే హక్కు రైట్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ మత స్వాతంత్రపు హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అట్లాగే సాంస్కృతిక విద్యా విషయక హక్కు అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనమాట ఇంకా మరో హక్కు రాజ్యాంగపు పరిహారపు హక్కు అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ సో ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా చర్చలోకి వచ్చిన హక్కు స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ ఇందులో కూడా ఆర్టికల్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ పైన ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది ముందు ఆర్టికల్ నైన్టీన్ని డిస్కస్ చేసాము ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ ప్రకారము భారత రాజ్యాంగము ఆరు రకాల స్వేచ్ఛలని పౌరులకి హామీ ఇస్తుంది ఇందులో ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ ప్రకారము భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ సబ్ క్లాస్ బి ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు అంటే రైట్ టు అసెంబుల్ వితౌట్ ఆర్మ్స్ నెక్స్ట్ సప్లస్ సి సంఘాలని ఏర్పాటు చేసుకునే హక్కు అంటే రైట్ టు ఫామ్ అసోసియేషన్ ఆర్టికల్ నైన్టీన్ సబ్ వన్ సబ్లస్ డి దీని ప్రకారము దేశంలో ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళే హక్కు పౌరులకి ఉంటుంది అంటే రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ద ఇండియా నెక్స్ట్ ఆర్టికల్ నైన్టీన్ సబ్లస్ వన్ సబ్ ప్లస్ ప్రకారము దేశవ్యాప్తంగా ఏ ప్రదేశంలోనైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు అంటే రైట్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అనమాట నెక్స్ట్ ఆర్టికల్ ఆర్టికల్ నైన్టీన్ సబ్ వన్ సబ్ ఎఫ్ని ని డిలీట్ చేశారు రాజ్యాంగం నుంచి తొలగించారు నెక్స్ట్ ఆర్టికల్ నైన్టీన్ సబ్ వన్ సబ్ ప్లస్ జి ప్రకారము ప్రతి పౌరుడికి ఇష్టమైన వృత్తి వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుంది రాజ్యాంగం ప్రకారం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశము ఏంటి అంటే ఆర్టికల్ నైన్టీన్ దేశ ప్రజలందరికీ కాదు కేవలం భారతీయ పౌరులకి మాత్రమే వర్తిస్తుంది అంటే ఓన్లీ సిటిజన్కి మాత్రమే ఈ ఆర్టికల్ ఈ ఫండమెంటల్ రైట్ వర్తిస్తుంది సో ఇప్పుడు ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ ప్రకారము పౌరులకి ఎట్లాంటి స్వేచ్ఛ ఉంటుంది ఎట్లాంటి స్వేచ్ఛని ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగం గుర్తించిందో డిస్కస్ చేశాం కదా నెక్స్ట్ ఇప్పుడు ఇదే రాజ్యాంగము ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ ప్రకారము ఏ రకాలైతే ఏ రకాల స్వేచ్ఛనైతే ఇస్తుందో ఇదే రాజ్యాంగము ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ టూ నుంచి సబ్ క్లాస్ సిక్స్ వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏ సందర్భాల్లో పైన ఇంతకుముందు నేను డిస్కస్ చేసిన హక్కులకు పైన ఏ సందర్భాల్లో ఆంక్షలు విధించవచ్చో ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ టూ నుంచి ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ సిక్స్ వరకు ఉన్న ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాయి అంటే ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ త్రీ ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ ఫోర్ ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ ఫైవ్ అండ్ ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ సిక్స్లలో ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం కలుగుతున్న హక్కులపై రిస్ట్రిక్షన్స్ విధించే అధికారము ప్రభుత్వాలకు ఉన్నట్టుగా రాజ్యాంగమే స్పష్టం చేస్తుంది సో ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ప్రభావితమైన ఆర్టికల్స్ ఏంటి అంటే ప్రధానంగా చూస్తే ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ డి అండ్ ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ జి ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ డి ప్రకారము మనకున్న హక్కు ఏంటి అని చూసాము అంటే ఒక ఒక పౌరుడు ఒక భారతీయ పౌరుడు దేశంలో ఉన్న ఏ ప్రాంతంలోకైనా సంచరించే హక్కు ఉంది అని చూసాము కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మీకు తెలుసు ప్రజా ప్రజల సంచారంపై అంటే ప్రజలు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లడంపై ప్రభుత్వము ఆంక్షలు విధించింది కాబట్టి ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ డి ప్రకారం కలిగిన ఏ ప్రాంతానికైనా సంచరించే హక్కు అనేది ప్రభావితమైంది నెక్స్ట్ ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ జి ఇష్టమైన వృత్తి వ్యాపారం చేసుకునే హక్కు ఈ ఆర్టికల్ ప్రకారము భారత పౌరులకు ఉంది కానీ ప్రస్తుతం మీకు తెలుసు అన్ని రకాల ఎసెన్షియల్ సర్వీసెస్ తప్పితే మిగతా వాటిపైన ఆంక్షలు కొనసాగుతున్నాయి మరి ఇలా ఆంక్షలు విధించొచ్చా అంటే డెఫినెట్లీ రాజ్యాంగం ప్రకారమే విధించవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ నైన్టీన్ ఫైవ్ సబ్ ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ ఫైవ్ అండ్ ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ సిక్స్ ప్రకారము ప్రభుత్వము పౌరుల ప్రాథమిక హక్కులపై అంటే ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం అండ్ ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ ప్రకారం కలుగుతున్న హక్కులపై ప్రభుత్వము ఆంక్షలు విధించే అవకాశము అధికారము ఉంది సో ఈ ఆంక్షలు ఎందుకు విధించారు ఇవి సహేతుకమైన ఆంక్షలు అంటే డెఫినెట్లీ వీటికి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనే చెప్పొచ్చు ప్రజా సంక్షేమం కోసము ఆంక్షలు విధించారు కరోనా వైరస్ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన సూచనలు అట్లాగే ప్రపంచ దేశాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమం కోసము జారీ చేసిన ఆంక్షలు ఇవి అట్లాగే భారత రాజ్యాంగంలో ఉన్న మరో ఆర్టికల్ కూడా అంటే మరో ఆర్టికల్ ద్వారా కలుగుతున్న ప్రాథమిక హక్కు కూడా ప్రభావితమైంది అదేంటో ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేద్దాం మీకు తెలుసు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్కి సంబంధించిన కరోనా వైరస్కి సంబంధించిన సమాచారాన్ని కొన్నింటిని కమిషనర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుంచి క్లియరెన్స్ లేకుండా ఇష్టానుసారంగా ప్రచురించడాన్ని నిషేధించాయి అంటే ఇష్టం వచ్చినట్టుగా సర్క్యులేట్ చేయడానికి వీలు లేదు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ నైన్టీన్ కారణంగా ఎంతమంది చనిపోయారు దేశంలో లేదు అంటే హాట్స్పాట్స్ ఏంటి రెడ్ జోన్స్ ఏంటి ఇట్లాంటివన్నీ అధికారిక సమాచారం లేకుండా ఎవరు పడితే వాళ్ళు ప్రచురించడానికి వీలు లేదు సో ఇది ఖచ్చితంగా డైరెక్ట్గా దేనికి సంబంధించిన అంశం అని మనకు అర్థమవుతుంది ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన అంశం అని మనకు అర్థమవుతుంది సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ టూ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ హక్కుపై ప్రభుత్వము రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే సహితికమైన ఆంక్షలు విధించవచ్చు అని రాజ్యాంగమే స్పష్టం చేస్తుంది ప్రస్తుతం ఉన్న అనిశ్చితమైన పరిస్థితులలో దురుద్దేశపూర్వకంగా అంటే మలేషియస్ ఇంటెన్షన్తో ఎవరైనా కోవిడ్ రిలేటెడ్ మరణాలకు సంబంధించి నెంబర్ని ఎక్కువ చేసి చూపించడం కానీ లేదంటే హాట్స్పాట్స్కి సంబంధించి ఇష్టానుసారంగా న్యూస్ సర్కులేట్ చేయడం కానీ చేస్తే అది పబ్లిక్ ఆర్డర్ని ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉంది సో పబ్లిక్ ఆర్డర్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ టూ ప్రకారము ఏదైనా అంశంని పబ్లిక్ ఏదైనా అంశము పబ్లిక్ ఆర్డర్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ ప్రకారం కలుగుతున్న భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన ప్రభుత్వము ఆంక్షలు విధించే అధికారము అవకాశము రెండు ఉన్నాయి సో ఇప్పుడు కీలకంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే మన ప్రాథమిక హక్కుల్లో భాగంగా చాలా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు గురించి మాట్లాడుతూ ఉంది అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి డిస్కస్ చేస్తున్న ఆర్టికల్ ఇది ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వాలు కానీ భారత ప్రభుత్వం కానీ వివిధ రకాల ఆంక్షలు విధిస్తున్నాయి కదా సో ఈ ఆంక్షలు విధించడానికి కారణం ఈ ఆర్టికల్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే అని చెప్పొచ్చు అంటే ఎట్లా అంటే ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ అనేది వ్యక్తి జీవితానికి వ్యక్తి ప్రాణానికి సవాల్ విసురుతుంది సో భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము జీవించే హక్కు ఉంది సో ఈ హక్కుని పరిరక్షించే చర్యల్లో భాగంగానే ఈ హక్కును ప్రొటెక్ట్ చేసే సందర్భంలో భాగానే భారత ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి అందులో భాగంగానే కొన్ని ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధిస్తున్నాయి ఈ విధంగా మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ప్రాథమిక హక్కులు ప్రస్తుతం ఉన్న ఆంక్షలకు సంబంధించిన రాజ్యాంగపరమైన అంశాలు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో